బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన క్యాంపు వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు కూలీలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాగా అక్కడ మంగళవారం రోజున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం దాదాపు 100 మంది కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేశారు. లాక్డౌన్ పూర్తి అయ్యే వరకు అన్నదానం కొనసాగిస్తామని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉమాకొండయ్య, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చిక్కాల సుధాకర్రావు, కవంపల్లి రాములు, ఉపేందర్, అనిల్ కుమార్, మల్లారెడ్డి, మహేందర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొదురుపాక గ్రామంలో అన్నదాన కార్యక్రమం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు సంతోష్ అన్న ఆధ్వర్యంలో ఈ 7వ రోజు పెట్టడం జరిగినది. సంతోష్ అన్న కుదురుపాక గ్రామంలో వలస కూలీలు ఎవరు కూడా ఉపవాసం ఉండద్దని ఆలోచన కొద్దికి రవీంద్రరావు గారి ఆధ్వర్యంలో కుదురుపాకలో లాక్డౌన్ అయిపోయేంత వరకు ఇక్కడ భోజన కార్యక్రమాలు ఉంటాయి. కావున గ్రామంలో ఇంకా వేరే ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వారు కానీ ఇంకా వేరే ఎవరన్నా ఆకలితో అలమటించకుండా ఉండాలి. వారికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ వచ్చి చెప్పుకొని ఇక్కడ భోజనం చేయాలని కోరుకుంటున్నాం. జిల్లి మండలంలోని కొదురుపాక గ్రామంలో వలస కార్మికులకు అన్నదాన కార్యక్రమం ఈరోజుకు 7వ రోజు విజయవంతంగా చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని మన గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యం ఆదేశానుసారం మన కొదురుపాక ముద్దుబిడ్డ అయినటువంటి రాజ్యసభ సభ్యులు జోనిపల్లి సంతోష్ కుమార్ గారు మరియు జోనిపల్లి రవీందర్రావు గారి యొక్క ఆశీస్సులతోని అండదండలతోని ఈ బోయినపల్లి మండలంలో ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఎవరు కూడా వాళ్ళు భోజనానికి అవస్థపడకుండా ఉండడానికి కొరకు చేపట్టినటువంటి ఇటు బృహత్తర కార్యక్రమం ఈ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా మండలంలో వలస కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చిన ఎవరున్నా కానీ ఇక్కడికి వచ్చి భోజనాన్ని స్వీకరించాలని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మన గౌరవనీయులు సంతోష్ కుమార్ గారు మన లాక్డౌన్ ఎత్తేశారు. అంటే జూన్ 3 తారీఖు వరకు కూడా ఇది భోజన కార్యక్రమం కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి బోయినపల్లి మండలంలో ఉన్న 3 తారీఖు బోయినపల్లి మండలంలో ఉన్న వలస కార్మికులు అందరూ ఇట్టి దాన్ని సద్వినియోగపరచుకోవాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం ఏంటంటే వారు ఏ రాష్ట్రం నుంచి వచ్చినా ఏ ప్రాంతం నుంచి వచ్చినా కానీ మన తెలంగాణ బిడ్డలే, వారు ఆకలితో అలమటించద్దనే ఉద్దేశం కొద్ది గొప్ప సంకల్పంతోని భారతదేశ చరిత్రలోనే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్న ఏకైక వ్యక్తిగా మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముందంజలో ఈ కరోనా వారిని ఉంచి అందరిని కాపాడుతుండు. మన కరోనా తెలంగాణ నుంచి పారదోలదానికి మన ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. దానికి అందరూ మనం బోయినపల్లి మండల ప్రజలందరూ వారికి సహకరించి మన మండలం నుంచి కరోనాను పారదోలాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ.